ఎప్పటిలానే చేప మందు పంపిణీకి ఈసారి కూడా విశేష స్పందన వచ్చింది. మృగశిర కార్తె సందర్భంగా నిన్న ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ బతిని సోదరుల చేతుల మీదుగా చేప మందు వితరణ ప్రారంభమైంది. కాసేపట్లో చేప మందు పంపిణీ ముగియనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సందర్భంగా భక్తిని సోదరులిచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చేపమందు పంపిణీ కార్యక్రమం 24 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు 59,000 మంది చేపమందు స్వీకరించినట్టు మత్స్యశాఖ అధికారులు లెక్కలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం 64,000 మంది చేపమందు స్వీకరించడంతో ఈసారి 1,000 మంది తగ్గారు. అదే పూర్తిగా ఈ క్రౌడ్ చూసినట్టయితే గతం కంటే ఈసారి తగ్గినట్టే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ పూర్తిగా చికచికా ఈ చేపమందు పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఈ జనాభా అంతా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది చెందిన రాష్ట్రాలు ఆశ్రమ బాధితులందరూ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి నిన్ననే ఆశ్రమ సంబంధించిన చేపమందు స్వీకరించడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ ఉదయం ఇప్పుడు వచ్చి ఇక్కడ చేపమందు స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపట్లో ఈ చేపమందు పంపిణీ కార్యక్రమం అనేది ముగియనుంది. అయితే నిన్న గాని ఈ రోజు గాని చేపమందు స్వీకరించని వాళ్ళ కోసం ప్రత్యేకంగా భక్తిని సోదరులు 3 రోజుల పాటు తమ కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద గూడుబోలి, అలాగే వరసలిపురం, కవాడి కూడా ప్రాంతాల్లో ప్రత్యేకంగా 3 రోజుల పాటు ఈ చేపమందును వేసే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ భక్తిని అరుణాది గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం తగ్గిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 8వ తారీఖు ఉదయము 9 గంటల అన్నాన్ని కూడా వర్షాలు పడ్డందు వల్ల మేము 8:30కే వచ్చే ఒక అర్ధగంట మొదలు నుంచి కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. మన డీజీపీ గారు వీళ్ళంతా చెప్పడం వల్ల ఇక్కడ వచ్చి మేము వేస్తూ ఉన్నాము. ఇప్పుడు 24 గంటల వరకు ఇక్కడే వేసి మళ్ళీ తర్వాత మా దూద్బోలిలో, కవాడిగూడలో, ఈ వనసలిపురంలో, కూకట్పల్లిలో ఈ 4 ప్లేసులలో కూడా మేము వస్తాము. ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ట్రైన్ మిస్ అయిన వాళ్ళు, బస్సు మిస్ అయిన వాళ్ళు, ఇవన్నీ వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరకు వచ్చి వేసుకుంటారు. గత సంవత్సరం 64,000 మంది తీసుకుంటే ఈసారి 59,000 మంది తీసుకున్నారు. ఇవన్నీ చూడండి, మమ్మల్ని అడగకండి. మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా చూపెడుతున్నారు. లక్షల మంది పెరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎవరు చెప్తున్నారో మాకు సంబంధం లేదు. మా ప్రసాదం ఖర్చు అయ్యింది. మీ మీడియా ద్వారా ప్రజలు చూస్తున్నారు. మేము చెప్పే అవసరమే లేదు. ఇప్పుడు 50,000 అనుకో, 5 మందికి మేము సేవ చేసినామంటే అది 5 మంది సేవని, మానవ సేవయే మాధవ సేవ అని మేము ఆ ఉద్దేశం చేస్తున్నాం. ఇంతమంది వచ్చిండు, అంతమంది ఇవ్వండి, దానికి సంబంధం లేదు. ఇంతవరకు ఏదో వచ్చింది, మా ప్రసాదం ఖర్చు అయింది, మేము చెప్తున్నాము. 4 లక్షల మంది కూడా ఇంతవరకు వచ్చాం. మొత్తం మీద మానవ సేవే మాధవ సేవ అన్నట్టు దాని ఉద్దేశంతోనే మేము చేపమందు పంపిణీ కార్యక్రమం 1849 సంవత్సరం నుంచి నిరంతరంగా కొనసాగిస్తున్నామని, ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా, ఎన్ని ఇనేలర్ వాడినా తగ్గని ఆస్తమ ఈ చేపమందు స్వీకరించడం ద్వారా తగ్గుతుందని, దేశ నలుమూల నుంచి అలాగే నేపాల్ తదితర దేశాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఆస్తమ బాధితులందరూ కూడా చేపమందు స్వీకరిస్తున్నారని, గతంతో పోలిస్తే ఈసారి తగ్గిందని చెప్పి మత్స్యశాఖ అధికారులు లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది బెల్లం ప్రసాదం తీసుకుంటున్నారు. దాదాపు 4 లక్షల మంది వరకు చేపమందు స్వీకరించామని భక్తిని సోదరులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఆస్తమ బాధితులు పెద్ద సంఖ్యలో నాంపల్లి కృష్ణ గౌడ్కు తల్లి వచ్చి చేపమందును స్వీకరించారు. Right. Thank you, Satyanarayana.